చూసి చూడడానికి నెగటివ్ లా ఉంటాడు, నెగటివ్ గురించి చెప్పడానికి వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ ఇమానుయేల్. సిటీ మా సిటీ మా సిటీ మా సిటీ మా కంటెంట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ నెగటివ్ పీపుల్స్ అన్న. చాలా మంది నెగటివ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, పాజిటివ్ గా మాట్లాడు. సో వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, అరే ఇండియా వరల్డ్ కప్ కొట్టింది అంటే ఆ బొంగులే అవతలలో సరి గాలేదు కాబట్టి కొట్టింది, కానీ లేకపోతే మన వాళ్ళు ఆడది అని చెప్పేసి అంటారు. అరే సినిమా కలెక్షన్లు అద్దిరిపోయినరా అని చెప్పేసి అన్నా అనుకో, ఆ బొంగులే దానికి పోటీ ఏ సినిమా లేదు, ఆ ఒక్క సినిమా ఉంది అందుకే ఎక్కువ వచ్చినాయి అంటాడు. పోనీ పోటీకి సినిమా వచ్చిందే అనుకో, అరే సినిమా సూపర్ ఉందా అంటే బొంగులే సంక్రాంతి పండగ అందరు ఖాళీగా ఉంటారు కాబట్టి పోతారు. కానీ ఒక్క మాటలో వీళ్ళ గురించి చెప్పాలి అంటే, ఒరే నాకు కొడుకు పుట్టాడా అని అన్నా అనుకో, ముందు నీ పోలికలు ఉండేలేవు చూసుకోపోయాను అంటాడు. సో ఇలా నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారన్న, మన పక్కనే తిరుగుతూ ఉంటారు. మన బ్యాచ్ లో కన్ఫర్మ్ గా ఒక నెగిటివ్ పర్సన్ ఉంటాడు, వాడికి అమ్మాయిల గురించో లవ్ గురించో అంతగా నచ్చదు. వస్తాడు, అరే బావా హాయ్ రా. ఏ హాయ్ రా, ఏంటి సంగతి? అరే బావా నీకు విషయం చెప్పాలరా. ఏంట్రా? నేను పేమ ఇస్తున్నాను రా. ఏ ఊకో మన ఇద్దరం పేసుకుంటే ఏం బాగుండిద్ది. అది కాదురా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా. వద్దురా అమ్మాయిని ప్రేమించొద్దు. ఏరా ఆస్ట్రేలియా అడవిలో పడితే కనీసం బొగ్గన్న మిగిలిద్దేమో, కానీ ఈ అమ్మాయిల వాళ్ళలో పడితే అది కూడా మిగలదురా. నువ్వంతే అంటావులే గానీ నీకేం తెలుసు బావా, మా లవర్ నా పక్కన కూర్చుంటే ప్రపంచాన్నే మర్చిపోయినట్టు ఉండదురా అంటాడు. ఊరే పిచ్చోడా, ప్రపంచం మొత్తం గుర్తించే మేధావులను కూడా అసలు ప్రపంచంతోనే సంబంధం లేకుండా చేసేది ఈ యొక్క ఆడోళ్ళేరా. నువ్వు విన్నానా చెప్పు, నువ్వు నాకు హెల్ప్ చేయాల్సింది. ఆ అమ్మాయి అంటే నాకు పిచ్చిరా చంటనా. ఈ మగవాళ్ళు ఎప్పటికీ మారరు. వీళ్ళు అమ్మాయిలంటే పిచ్చని వాళ్ళు ఎంట పడతారు, ఆఖరికి వాళ్ళ వాళ్ళే పిచ్చోళ్ళే హాస్పిటల్లో పడతారు. ఒక్కడ చదివితే గుర్తుంచుకోరా, అమ్మాయి మందు రెండు ఒకటేరా. పక్కన ఉన్నంత సేపే కిక్ ఉంటది. ముందు అయిపోయింది అనుకో, అబ్బా హెడ్ ఎక్కన తల పట్టుకోవాలి. అది మోసం చేసింది అనుకో, నువ్వే దిక్కన దాని కాలు పట్టుకోవాలి. అందుకేరా బాబు అమ్మాయిల జోలికి వద్దురా అంటే నువ్వు వినో. ఏంట్రా బాబా అలా అంటావు? ఆ అమ్మాయి ఒక్క మాట చెప్పిందిరా, ఆ మాటకు పడిపోయానరా నేను. ఏం మాట చెప్పిందిరా? పంప తీసి నువ్వే నా ఫస్ట్ లవర్ అందయ్యింది. ఏ అది కాదురా, నీకు నా మీద నమ్మకం ఉందా? నేను నిన్ను నమ్మకంగా చూసుకుంటా అని చెప్పిందిరా. నమ్మకంగా చూసుకుంటా అని ఈ అమ్మాయి చెప్పింది. ఒక్కడు చెప్తే చేయరా, నమ్మకంలో నా తీసేరా. ఏముంది నమ్మకం చూసావా, అబ్బాయిల్ని నమ్మకం అనే మత్తులో ముంచి అమ్మకానికి పెట్టేదారా ఏడదంటే. నీకు అర్థం కావట్లేదురా, అమ్మాయిలంతా అంతే. ఊరుకో బావా అమ్మాయిలందరూ అట్లా ఉండరులే. ఎవడోడు ఫోన్ చేస్తున్నాడు అని తెలుసుకోవటానికి ట్రూ కాలర్ వాడేవాళ్ళు ఉంటారేమో, కానీ ట్రూ లవ్ గా చేసేవాళ్ళు ఒక్కరు కూడా ఉండరురా ఈ అమ్మాయిల్లో. నీకు ఒక్కటి చెప్తా గుర్తుంచుకో, లవ్ ఫెయిల్ వల్ల బాధపడే అబ్బాయిలు ఉన్నారు, కానీ లవ్ ఫెయిల్ అయిందని బాధపడే ఒక్క అమ్మాయి అయినా ఉందా? ఉండదురా. ఎందుకంటే మన అబ్బాయిలకి లవ్ ఫెయిల్ అయింది అనుకో ఏదో లైఫే ఫెయిల్ అయినట్టు బాధ అయిపోతాం, కానీ ఈ అమ్మాయిలు లవ్ ఫెయిల్ అయితే ఏదో సప్లిమెంటరీ ఫెయిల్ అయినట్టు ఆ మార్చిపోతే ఏప్రిల్ ఉంది ఏప్రిల్ పోతే. సరే ఇవన్నీ కాకపోయినా సరే ఏమైంది, రీవాల్యుయేషన్ 1000 రూపాయలు ఫీజు కట్టి పాస్ అవుతా అంటారు, పాస్ అవుతా అంటారు. నేను నువ్వేదో హెల్ప్ చేస్తాను వచ్చా, కానీ నువ్వు అన్ని నెగిటివ్లు చెప్తున్నావు. ఒరే నువ్వు మీ లవర్కి ఎప్పుడన్నా సరే వీడియో కాల్ చేసావా? చాలాసార్లు చేశారా? వీడియో కాల్ మాట్లాడిందా? మాట్లాడింది. నువ్వు ఎలా మాట్లాడతారా? మనం అనుకో అన్న, హాయ్ బేబీ బాగున్నావా అని భూగోళం మొత్తం కనపడేలా మాట్లాడతాం. ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా? ముక్కు కాడ పెట్టుకుని ఆ ముక్కు ఒక్కటే మాట్లాడు, ముక్కు ఒక్కటే మాట్లాడు. దాని ముక్కు మూతి తప్పితే ఇంకేం కనపడదు, వాడు గంట సేపు మాట్లాడిన దాని ముక్కు మూతిని పొగడాలి తప్పితే ఇంకేం పొగలేడు. అది పార్క్ లో ఉందో తెలియదు, పబ్ లో ఉందో తెలియదు, వెనక కామన్ గా తెల్ల గోడ ఉంటుంది అంతే. చుట్టుపక్కల చూపి అంటే ఏమనిద్దో తెలుసా? డేటా బ్యాలెన్స్ లేదు నా దాంట్లో, డేటా బ్యాలెన్స్ లేదు నా దాంట్లో. అదే అని పెట్టేసింది ఫోన్. మనకేం అర్థం కాదు, ఇదేంది డేటా బ్యాలెన్స్ లేదని చెప్పేసి పెట్టేసింది అని అనుకుంటాం. వీళ్ళకి టిక్ టాక్ లో ఈ సో క్యూట్ అని ఒకటి పక్కన డ్యూయట్లు చేయడానికైతే డేటా ఉండదు, కానీ ప్రేమించినట్టు వీడియో కాల్ మాట్లాడతానికి మాత్రం డేటా ఉండదు. మనం మాత్రం ఎర్రిపప్పలాగా వీళ్ళకి ఏదో వృత్యాప్య పింఛన్ వేసినట్టు 399 రూపాయలు పెట్టి నెలవారీ మనం డేటా లేపిస్తాం, డేటా లేపిస్తాం.
విన్నైనా చెప్పురా, నేను ఆమెను పెళ్లి చేసుకునేది నువ్వు పోరా బాబు అని చెప్పేసి వెళ్తాడు. మనం ఎన్ని చెప్పినా ఈ అబ్బాయిలు నమ్మరు, ఎందుకంటే మంచి చెప్పేవనో మూర్ఖుడు అంటాడు, నిజం చెప్పేవనో ఇగో నెగిటివ్ గా మాట్లాడేవాడు అని చెప్పేసి అంటారు. సో ఈ సమాజం ఇంతే అన్న మారదు. మన చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ ఎలా ఉంటే తర్వాత మన ఇళ్ల పక్కన కొంతమంది ఆంటీస్ ఉంటారన్న, వాళ్ళకే ఆ పక్కింటి వాళ్ళని కానీ ఎదిరింటి వాళ్ళని కానీ పొగిడితే నచ్చదు, ఎంత పొగిడినా నెగిటివ్ గానే మాట్లాడుతుందాం. సో ఆమె ఎట్లుంటుందో చూద్దాం. వస్తుంది, ఓయమ్మో ముగ్గేసింది, కేకలాడియో కేకలాడియో. వచ్చింది, ఓ సోరమ్మ ఇచ్చా ఇట్లా ఏంది ఇంటి ముందు ముగ్గేసింది, వాళ్ళ చిన్న కోళ్ళు వచ్చింది అందుకే ముగ్గేసింది. చిన్న కోళ్ళ? ఆ ఇంట్లో చిన్న కోళ్ళ కూడా ఉందా? వాళ్ళ చిన్న కొడుకు అవినాష్ కి పెళ్లి అయిందిగా. ఏంది అవినాష్ కూడా పెళ్లి అయిందా? అవినాష్ కూడా పెళ్లి అయిందా? ఫిక్స్ రానికి ఇంకా పెళ్లి కాదు, ఇంకా అయిపోయింది. నాకు నువ్వు ఉండవ చేసుకుంటున్నా. ఈడు జోడి ఎంత చక్కగా ఉందో తెలుసా? ఏం చక్కగా ఉంటే ఏం లాభం అమ్మా, రాయటానికి పెన్ను ఉంటే సరిపోద్దా, ముక్కు కూడా ఉండాలి, ముక్కు కూడా ఉండాలి. అదేంది అది కాదే, పెళ్లి చేసుకుంటే సరిపోద్దా, పోషియాలగా. చూసావా? చూసాలే అమ్మా. ఏం పేరు? వరిషిని. వరిషిని బాగుంది, పేరు ఫ్యాషన్ ఉంది. వరిషిని అంట, ఎంత ఫ్యాషన్ ఉంది. ఏం ఫ్యాషన్? వరిషినియా, వరిషినియా. ఎవడమ్మా ఇప్పుడు ఎవరికైనా బావాలనుకో, వసే వరిషిని అని పిలితే ఏం బాగుండిద్ది? ఏ పెంటమ్మ కాంతమ్మ అనుకో, వెళ్ళేటప్పుడు దారి పడుకుని వసి పెంటే దా, వసి పెంటే దా. అమ్మ జుట్టు చూసావా? ఒక సగం తెల్లగా ఉంటది, సగం ఎర్రగా ఉంటది. మా గుర్రం తోక కూడా అట్టే ఉంటదిలే అమ్మ, గుర్రం తోక కూడా అట్టే ఉంటదిలే అమ్మ. ఇదంతా సరేలే గాని నీ కొడుకు పెళ్లి చేయవా? ఏం అమ్మ పిల్లగాడు, చిన్న పిల్లగాడు, అప్పుడే పెళ్లి అయింది. ఏం చిన్న పిల్లగాడు, వాడు అవినాష్ తో పాటుడేగా, చెయ్యి. మళ్ళీ లేకపోతే అవినాష్ అప్పుడు కల్లా పిల్లలు పుట్టి పెద్దలు అవుతారు. ఓ పిల్లలు పొడతారు, బ్యాట్ తీసుకుని మ్యాచ్ లో దిగి ప్రతి ఓడి సెంచరీ చేయడమ్మా. ఇలా ఇరుగు పొరుగు వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. ఏదైనా మనం తీసుకునే దాన్ని బట్టి ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. మనం నెగిటివ్ గా ఆలోచిస్తే అది నెగిటివ్ గా ఉండిద్ది, పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ గా ఉంటుంది. సో బీ పాజిటివ్. కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు మా ఇద్దరు సూపర్ డూపర్ హిట్ ట్విన్ బ్రదర్స్, లెట్స్ వెల్కమ్ డానియల్ అండ్ ఎమాన్యుయల్. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడి ఎత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో ఈరోజు ఎందగాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతున్నాడు అనమాట, ఇమ్మాన్యుయల్ రియల్ ఎస్టేట్. ఒకరోజు వర్షిన అక్క నా దగ్గరకు వచ్చింది. ఒరే ఇమ్మాన్యుయల్, నువ్వు రియల్ ఎస్టేట్ లో బాగా బిజీ అయిపోయావు కదా, నేను కూడా పటాసులో బిజీ అయిపోయాను, నేను ఒక ఫ్లాట్ కొందాం అనుకున్నాను, నాకు ఫ్లాట్ చూపిరా అంది. సరే అక్క నీకంటే నాకు ఎక్కువైంది అని చెప్పేసి తీసిపోయా. తీసిపోయి ఒక ప్లేస్ చూపించా. అరే నేను ఫ్లాట్ చూపించమంటే ప్లేస్ చూపించావేరా అని. అక్క నీ అందం చూసి ప్రపంచమే ఫ్లాట్ అయిపోయింది, ఈ ప్లేస్ ఫ్లాట్ అవదా అని చెప్పేసి అన్న. తర్వాత మన రవణ నా దగ్గరకు వచ్చాడు అనమాట. అరే ఇమ్మాన్యులు, నేను ఒక ఇల్లు కొందాం అనుకున్నాను, నువ్వు నాకు ఇల్లు కట్టించాలరా అన్నాడు. ఆ రవణ, ఈ మధ్య నేను కొండల మీద ఇల్లు కడతాం మానేశాను అన్న. అదేంటి అంటే మరి ఇలాంటి దేవుళ్ళు ఉండేది కొండల మీదే కదన్నా అని చెప్పేసి అన్న. ఈరోజు నాకు ఒక బంగ్లా దొరికింది, దాన్ని ఎలాగైనా మాయ మాటలు చెప్పి నమ్మించి ఒకటికి అమ్మేయాలి. చూద్దాం ఎవరన్నా నత్తరేమో. అగట్టునుంటావా నగన్న, ఇగట్టుకొస్తావా నగన్న. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎమాన్యుయల్ గారు ఎవరు సార్? ఇంకెవరు, నేనే రియల్ ఎస్టేట్ ఎమాన్యుయల్. రింగ్ రోడ్ లో రిబ్బన్ అమ్ముకునే వాళ్ళు ఉన్నాం, రింగ్ రోడ్ లో రిబ్బన్ అమ్ముకునే వాళ్ళు ఉన్నాం. నువ్వు రియల్ ఎస్టేట్ ఏంట్రా? హలో, ఐ ఆమ్ ద రియల్ ఎస్టేట్ కింగ్ ఎమాన్యుయల్. అర్థమవుతుందా? ఉప్పు పట్టిన బొంగులో ఉన్నాడు కింగ్ అంట, కింగ్ అంట. ఏం కావాలి నీకు? సార్ నాకు ఒక మంచి ఇల్లు కావాలి సార్. దొరికాడు బక్రా, ఇల్లు కావాలి అంతే కదా, రేట్ ఎంతైనా పర్లేదు. అవునా? పిచ్చోడా, మన కాడ మంచి మంచి ఇల్లు దొరుకుతాయా? అవునా సార్? సార్ నాకు మంచి ఇల్లు చూపించండి సార్. మన కాడ ఉండే ఇల్లు అన్ని ఎలా ఉంటాయో తెలుసా? ఎలా ఉంటాయి సార్? ఆస్తులతో కట్టాం. అటైతే నాకు వద్దు సార్. ఏవరా? ఏమంటారేంటి సార్, ఈ మధ్య ఇటుకలు కట్టిన ఇల్లే ఉండలేదు, నువ్వేం వాస్తు వంకాయలతో కట్టానంటున్నావు?
వాస్తుతో వంకలతో కాదురా, ఇల్లు ప్లాన్ చూసి కట్టాను, వాస్తు చూసి కట్టాను అంటనా? అవునా? అదేంటి మరి, శాస్త్రాల ప్రకారం కట్టొచ్చు కదా, శాస్త్రాల ప్రకారం కట్టొచ్చు కదా. ఒరే పిచ్చోడా, అదేరా వాస్తు అంటే శాస్త్రం ప్రకారమే కట్టాను. ఓకే సార్. అర్థమవుతుందా? ఓకే సార్. ఎంతలో కావాలి నీకు ఇల్లు? నాకు 10 లక్షలు కావాలి సార్. ఏమనుకో, మాకు 10 లక్షలు ఎక్స్ట్రా చేసుకున్నా అనుకో. నా వల్ల కావాలి సార్. పిచ్చోడువా మంచోడువా, మంచి ఇల్లు దొరికితే నీకు? అవునా? ఏంటి సార్ అంత స్పెషల్? ఆ ఇంట్లో నీకు వర్షిణి గారు తెలుసా? తెలుసు. అంటే ఇష్టమేనా? అయ్యో ఇష్టం అంటారేంటి సార్, ఆమె కనపడితే నేను చచ్చిపోతాను. అయితే నీ ఆమె నువ్వు చచ్చిపోయావు అనుకో కొద్దిసేపు. అదేంటి సార్ అలా అన్నారు? నువ్వు ఇల్లు కొంటావా, ఇల్లు కిటికీలోంచి చూసావు అనుకో, వర్షిణి గారు నవ్వుతా కనపడతారు నీకు. అయ్యో బాబాయ్, వర్షిణి గారు కనపడతారా? సూపర్ సార్, సూపర్ సార్. చాలా ఉన్నాయి. ఏమున్నాయి సార్? ఇప్పుడు నువ్వు ఆ ఇల్లు కొన్నావు అనుకో, నువ్వు పొద్దున్నే లెగిసావా? అబ్బా, లెగిసి టెర్రస్ మీదకి వెళ్ళావు అనుకో, సూర్యుడు ఎండబడి తినేదా? పుష్పం అమ్మ డైరెక్ట్ గా నా మీద పడిపోతా సార్. ఎక్కువసేపు నుంచో కాకు మాడిపోతాం, మళ్ళీ మాడిపోతాం మళ్ళీ. అంటే ఇంతకుముందు చాలా సార్లు ఉన్నారా సార్ మీరు? ఏ ఎందుకు అలా అడిగా? నాకన్నా ఎక్కువ మాడితేను? నీ బొందరా, నీ బొంద. అవును సార్. ఇంకా ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా దీంట్లో? ఉన్నాయి. ఏంటి సార్? మన ఇంటికి 24 అవర్స్ వాటర్ సప్లై అవుతుంది. సార్ నాకు డౌట్, హైదరాబాద్ లో వాటర్ సప్లై తక్కువ అని విన్నాను, మరి మీకెలా సాధ్యమైంది? అందుకే హైదరాబాద్ నుండి నీళ్లు దొరకట్లేదని సముద్రం నుండి పైప్ లైన్ వేపించాను నీ ఇంట్లోకి. నాకు ఇంకో డౌట్, సముద్రం నీళ్ళు ఉప్పు ఉంటాయి కదా, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎలా వాడుకోవాలి? ఇలా అడుగుతాను నాకు తెలుసు, అందుకే పైప్ లైన్ మధ్యలో గుడ్డట్టు పెట్టి ఆ ఉప్పు అంతా తాగిద్ది మంచి నీళ్ళందరి. అమ్మ మీరు సూపర్ సార్, సూపర్ సార్. అప్పుడప్పుడు నువ్వు కూర వండుకునేటప్పుడు ఉప్పు తగ్గింది అనుకో, గొడ్డప్ప తీసి ఉప్పు వేసుకో, మళ్ళీ పెట్టేసుకో. అంతేకాదయ్యా సార్, నువ్వు ఇల్లు కొన్నావు అనుకో, ధనలక్ష్మి నీతోనే ఉంటది. ఇల్లు కొంటే అమ్మాయిని కొడుతున్నారా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు రుణం ఈ జన్మలో తీసుకోలేను. ధనలక్ష్మి అంటే నీ ఇంటి పక్కన ధనలక్ష్మి కాదు, డబ్బులు డబ్బులు నీతోనే ఉంటాయి అంటనా? అంటైతే అద్దె తీసుకోరా సార్. ఓవర్ యాక్షన్ చేయకరా. నువ్వు ఆ ఇల్లు కొన్నావు అనుకో, షాపింగ్ మాల్ దగ్గరే 2 అడుగులు అయితే షాపింగ్ మాల్ వచ్చేస్తుంది. అవునా సార్? మరి ఏ సార్, ఎక్కడ దగ్గరలో కనపట్లా? ఇదిగో ఒక 10 రూపాయలు తీసుకుని ఆటో ఎక్కు, షాపింగ్ మాల్ ముందు దిగు, 2 అడుగులే ఆ షాపింగ్ మాల్ వచ్చేస్తుంది దెబ్బకే. ఆటో ఎక్కు, 2 అడుగులెత్తే వచ్చిద్దా? అది మాకు తెలీదా? ఇప్పుడు నువ్వు అయితే కొంటానంటావు. అయ్యో బ్రహ్మాండంగా కొంటాను సార్, కానీ నీకు అమ్మన్లేయా. ఏమైంది సార్? చిన్న లిట్కి వచ్చి పడింది ఇంట్లో. సార్ పర్లేదు సార్, ఏంటో చెప్పండి సార్, నేను తీర్చుకుంటా. ఆ పక్కన ఇంట్లో సన్నీలో నేను ఒక ఆమె ఉంటుందా, కొంచెం పద్ధతిగా ఉంటది. నీలాంటి వాళ్ళని చూస్తే ఆమె ఊరుకోదు, ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇచ్చో బేవర్స్ కలకండి అని తిడుతుంది. అందుకు సార్ నేను చూడటానికి ఇమ్మని లాగా ఎదవలా ఉంటాను, కానీ మరీ అంత ఎదవను కాదు సార్. అంతేకాదు ఆ ఇల్లు వర్షిణిలాగా ఉంటది, అది కొన్నావంటే నువ్వు రవిలా అయిపోతావు. ఏంటి సార్ అర్థం కాలేదు? అంటే వర్షిణిలా అందంగా ఉంటది, అది కొన్నాక రవిలా నువ్వు కూడా స్టార్ అయిపోతావు అని చెప్తున్నావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నాకు ఎలా అయినా ఇల్లు కావాలి సార్ తప్పనిసరిగా. అంతేనా, కొనుక్కుంటా? ఖచ్చితంగా. డబ్బులు ఇవ్వండి సార్, డబ్బులు. ఏదన్నా ప్రాబ్లం వస్తే ఫోన్ చేయి. సరే సార్. కొత్త ఇల్లు కొనుక్కున్నాను, కొత్తగా ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలి, ముందు ఇల్లు ఎలా ఉందో చూసేద్దాం. చెప్పేటప్పుడు తెల్లగా నిగనిగలాడుతా ఉన్నాడు, వీడి మొహంలో నల్లగా నిగనిగలాడుతుందిగా ఇది. అట్టుంటే ఏమిలే, ముందు మనకు వర్షిణి గారు ఉన్నారా లేదా చూసుకోవాలి. వీడికి ఫోన్ చేద్దాం. హలో సార్. చెప్పయ్యా. సార్ మీరు ఇంత మోసం చేస్తారు అనుకోలేదు సార్. నేనేం చేశానయ్యా? ఏమైంది ఏంటి సార్, కిటికీ తీస్తే వర్షిణి గారు కనపడతారన్నారు, ఇంతవరకు ఒక్కసారి కూడా కనపడలేదు. చూడయ్యా, మాకు కస్టమర్లు దేవుళ్ళతో సమానం, మేము మోసం చేయం. నువ్వేమన్నావు నాతో? ఏమన్నాను, వర్షిణి గారు అంటే నాకు ప్రాణం, కనపడితే చచ్చిపోతాను అన్నాను. మరి చచ్చిపోతే నీ అమ్మ మొగుడు ఉంటాడు ఇంట్లో, అందుకే ఆమె తీసిపోయి అక్కడ వేరే చోట షిఫ్ట్ చేశా. మీరు గ్రేట్ సార్. సార్ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. అలాగే. నాకేదో అనుమానంగా ఉంది, ఇంట్లో ఇంకేమైనా పని చేస్తున్నా చూసుకుంటాను సార్. సార్ వాటర్ 24 అవర్స్ వస్తాయి అంటున్నారు, కానీ ఒక్క చుక్క కూడా రావట్లేదు. బా ఏంటయ్యా నీ గోళ, నీకేం చెప్పాను నేను? ఏం చెప్పారు? సముద్రం నుండి డైరెక్ట్ గా పైప్ లైన్ నేర్పించాను అన్నారు. సముద్రం నీ సంకలో ఉందా ఎమ్మన్నే రావడానికి? అంత దూరం నుంచి రావాలా లేదా నీళ్లు? దేవుడా
సారీ సార్. సరే ఒక అరగంట ఆగు, వస్తే నీళ్లు అర్థమవుతుందా? సరే సార్, అప్పుడు ఫోన్ చేస్తానే. నాకు కొంచెం కడుపులో ఏదేదో అవుతోంది, ఈ నీళ్ళు ఇంకా రావట్లేదే. అరగంట అయింది సార్. ఏంటయ్యా నీ గోళ? ఏంటంటే బట్టలోడా, గంట అవుతుంది నీళ్ళు ఒక్క చుక్క కూడా రాలేదు. ఒక నిమిషం నేను మామూలు కనుక్కుంటా. హలో, సరే సరేనాయా. ఇదిగో ఏమయ్యా సార్, మా వాళ్ళని కనుక్కున్నాను. సముద్రంలో పైపు నీళ్ళని తిమింగలం వచ్చి కొరికిందంట. సిమెంట్ తీసుకుని పోవడానికి వెళ్ళారు, ఇంకొక అరగంటగా కొత్తలే నీళ్ళు. ఒరే బట్టతలోడా, సముద్రంలో పైపు లైన్ వేయటమే, అంతంత మాత్రం దాన్ని తిమింగలం కొరికితే మీ వాళ్ళు సిమెంట్ తీసుకెళ్లి పుడుతున్నారా? అరే నువ్వు కనపడితే ఉన్న రెండింటికలు కూడా ఓడగొడతా. ఎక్కడున్నావు నువ్వు? నేను చెప్పనులే, ఉంటా బాయ్. హలో హలో సార్, నా గతేంటి సార్? కళ్ళ 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 మందిర చీర కట్టి, కళ్ళకి ముందల్లా నల్ల కాటు కట్టి, ఒల ఒల వయారల అమ్మ కుట్టీర. ఓకే, లెట్స్ సీ ఈ రోజు ఏం చేస్తున్నాడో. లెట్ మీ వెల్కమ్ ఎమాన్యుయల్. ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే శాలరీ కష్టాలన్న. ఈ అమ్మాయిలు శాలరీ ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తారన్న. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఒకప్పుడు అమ్మాయిలు మన మనసును చూసి ప్రేమిస్తే, ఇప్పుడు అమ్మాయిలు మన పరుసులను చూసి ప్రేమిస్తున్నారన్న. ఒక అబ్బాయికి అమ్మాయికి ఏదైనా గొడవ వచ్చిందే అనుకో అన్న, మనం ఎన్ని సాక్రిఫైస్ చేసినా వాళ్ళు కనీసం అంటే కనీసం కూడా ఆ గొడవ తగ్గదన్న. కానీ ఒక్కసారి మన శాలరీ సాక్రిఫైస్ చేస్తే, శాలరీ సాక్రిఫైస్ చేస్తే ఎంత పెద్ద గొడవ అయినా అట్టే తగ్గిపోద్దన్న. ఇప్పట్లో ఇదిగో ఇక్కడ కూర్చున్న అమ్మాయిల్లో వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఫోన్ లాక్ తెలియని అమ్మాయిలు ఉంటారే, కానీ ఏటీఎం పిన్ లాక్ తెలియని అమ్మాయిలు ఒక్కళ్ళు కూడా ఉండరన్న. నేను కూడా హైదరాబాద్ వచ్చే జాబ్ చేద్దామని 5 ఏళ్ళకి జాబ్ చేస్తున్నానన్న. ఈ అమ్మా ఎందుకులే, మరి ఖాళీగా ఉంటాం ఎందుకు, అందంగా ఉంటాం కదా, అందంగా ఉంటాం కదా. ఏంటది ఏంటి అందంగా ఉంటా, అందంగా ఉంటా కదా అని చెప్పేసి ఈ అమ్మను ఎండిపోకుండా ఎందుకులే అని చెప్పేసి ఒక అమ్మాయిని లవ్ చేశానన్న. ఈ అమ్మ జీవితం అది 30 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటది, ఆ శాలరీ వచ్చిన ఒక్కరోజు నాతో ఉంటుంది అన్న. అది మనకు శాలరీ రంగాలనే ఈ అమ్మాయిలు పెట్టుకునే ఆశలు ఎలా ఉంటాయి, మన ఎలా సంకనాకేయాలని చూస్తారో ఒకసారి చూద్దాం. నేను మా లవర్ కాడికి వెళ్తాను, మా లవర్ కాడికి వెళ్ళి ఈ రోజు కొత్త డ్రెస్ కొనిపించుకుంటే ఎలాగైనా సరే. హాయ్ 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 బేబీ. బేబీ ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది. ఏంటో చెప్పుకో. స్పెషల్ డేనా? ఈరోజు సండే. చీ కాదు. మరి రిపబ్లిక్ డే? చీ కాదు. మరేంటో చెప్పుసావు. ఈ రోజు నా బర్త్డే. బర్త్డేనా? ఒకసారి నీ అమ్మ కడుపు మాన పోయినలే కదా, బర్త్డే అని 10 కేజీలు కేకు తీసుకుపోయావు. ఈ అమ్మ ఇన్ని సార్లు బర్త్డే జరుపుకుంటావింది, మీ అయ్యకు నువ్వు నెలలో 3 సార్లు పుట్టావా? నెలలో 3 సార్లు పుట్టావా? అది కాదు బేబీ, పోయినసారి జరుపుకున్నది నా బర్త్డే కాదు, మా పప్పి కుక్క పిల్ల బర్త్డే. అయినా ఒసే, కుక్క పుట్టిందని, పిల్లి పిత్తిందని, పిల్లి పిత్తిందని. ఇగో ఏమి నీ పిల్లి పెట్టిన దానికి నవ్వుతుంది చూడు. అయితే ఏమ మా లవర్ అంటదారా బేబీ? ఒరే థాయ్, నీ లవర్ మీద మనగొద్దు కానీ పోదాం అంటే కదా బండి మీద. పోదాం ఉన్నాను. అబ్బా ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను బయట ఉందన్న. 5 నిమిషాలు కంటెంట్ అయిపోద్ది, మాములు బ్యాలెట్ లాగొచ్చు, మాములు బ్యాలెట్ లాగొచ్చు. అరే ఇంతవరకు ఇమానియల్ ఇంత కామెడీ చేయలేదు, మంచిగా వెళ్తుందిరా, మంచిగా వెళ్తుందిరా. ఇంకా మా లవర్ అంటది, బేబీ నాకు కొత్త డ్రెస్ కొని పెడతావా? వచ్చే నీ అమ్మ కొత్త డ్రెస్ కొని పెడతావే. నా కొడుక నేను వచ్చిన ఎక్కడ చూస్తానా, లవర్ ఇస్తావా, గాజులు కనిపిస్తావా, ఉంగరాలు నోట్లో వేసింది ఇస్తావా? నువ్వు మరి నువ్వు వచ్చిన కాల్సి లాగేగా జరిగేది. ఎందుకు గెలికించుకుంటున్నావు కుసపు? తపాసు లాగా వెళ్తుంది ఇప్పుడు. నేను కూడా ఇట్టే చెప్పిన ముందు. షాపింగ్ తీసిపోతే 5,000-10,000 ఖర్చు చేసింది, అదే సినిమా తీసిపోయా అనుకో 20-40 రూపాయల టికెట్లు, 10 రూపాయల పాప్కార్న్ చాలు. దీని అమ్మ జీవితం 450 మిగులుతాయి. చాలా చాలా. ఇంకా ఉంది ఉండు, ఓ ముందు ముందు ఇంకా ప్రాసలు వస్తాయి. ఓ నేను కూడా ముందు చేసిన ప్రాసలు. పోదాం పా సినిమాకే. అరే నువ్వు పోదాం పా నాకు.
పాటనే కనెక్ట్ అయితా. సరే పోదాం పదా వెళ్దాం. దా నేం పానలా పదా అన్న. అల్ల పావుంది కదరా. ఆ పావుందిగా. ఆ పావుందిగా. ఆ ఇంకా సినిమా తీసి పోతారా అన్న. సినిమా హాల్కి వెళ్ళాక ఎట్టుంటుందో చూడు. సినిమా హాల్కి వెళ్ళాక బేబీ అక్కడే ఉండు, టికెట్లు తీసుకొని వస్తా. ఏం తీసుకోమంటా టికెట్లు? కుర్చీ తీసుకోమంటా? బెంచ్ తీసుకోమంటా? ఏం డైలాగ్ లేదు, తొందర తీసుకో టికెట్లు, తొందర తీసుకో టికెట్లు. డైలాగ్ లేదు, సినిమా హాల్ బయట ముత్తట్లు వద్దు, టికెట్లు తీసుకో, తొందర సినిమా బయటికి రా, పోదాం. లవర్ తో పోతే ఇదిగో ఇలాంటి వాళ్ళు సినిమా చూడనేరా అన్న. సో లవర్ తో పోతే ఎట్లుంటది? అది దా.